టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. రకరకాల వంటలు చేస్తుంటాం, సంప్రదాయ వంటలు చేస్తాము, కొత్త రకాలు చేస్తాము, మనం ఎప్పుడూ వాడనివి చైనీస్వి అవి కూడా చేస్తుంటాం. అయితే పాతకాలపు వంటల్లో ఎక్కువగా ఆరోగ్యదాయనిగా ఉండే వంటకాలని అవి వాటికి ఎవడు ఎవర్ గ్రీన్ అనమాట, వాటికి ఏ తిరిగే ఉండదు. పెళ్ళిళ్ళల్లో, శుభకార్యాల్లో పిల్లల్ని, ఆడపిల్లల్ని అత్తారింటికి పంపించేటప్పుడు, సంటి పిల్లతోటి పంపించేటప్పుడు, పెళ్లి కొడుకులు కొత్తగా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మనం చేసుకునే ప్రత్యేకమైన వంటలు అరిసెలు, మినప్సున్ని. అవి బాగా చేస్తాం. అరిసె 6 నెలల రోగాన్ని బయటేస్తుందంటారు, కానీ మినప్సున్నికి అలాంటి పేరేం లేదు. మినప్సున్నికి ఉన్న పేరేంటంటే బలాన్ని ఇస్తుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న మగపిల్లలకి బాగా మినప్సున్ని పెడతారు, దానివల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందని చెప్తారు. ఆడపిల్లలకి, మెచ్యూరైన ఆడపిల్లలకి డెలివరీ అయిన తర్వాత కూడా మినప్సున్ని కనుక పెడితే నడుంకి బలమని, నడుం గట్టిపడుతుందని చెప్తారు. చిన్న చిన్న పిల్లలకి అంటే ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు కూడా మనం మినప్సున్ని కనుక పెడితే తరచుగా పిల్లలు బలంగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మినప్సున్నిలో ఏంటంటే ట్రెడిషనల్ పాతకాలంలో పొట్టు మినప్పప్పుతోటి చేస్తూ ఉండేవాళ్ళు, చాలా పాతకాలంలో, ఈ మధ్య కాలంలో కాదు, ఎప్పుడో. అయితే ఈ పొట్టు మినప్పప్పును కూడా ఏం చేసేవాళ్ళు, తిరగట్లో పోసి కొంత నూనె రాసి ఎండలో పెట్టి తిరగట్లో పోసి విసిరి చెరిగేసేవాళ్ళు. కొద్ది కొద్దిగా పొట్టు ఉన్న మినప్పప్పుతోటి చేస్తే చాలా బలమని చెప్పేవాళ్ళు. పూర్తి మినపొట్టుతోటి చేసుకుంటే బలమని అనుకోకర్లేదు, ఎందుకంటే పూర్తి పొట్టు ఉన్న మినపని కనుక ఎక్కువ తింటే చెవుడు వస్తుందని చెప్పేవాళ్ళు. నిజమో కాదో తెలియదు, కానీ మా ఊళ్ళల్లో మాత్రం ఇలాగే చేసేవాళ్ళు. నా చిన్నప్పుడు కొంత చాయపప్పు చేసి అంటే పొట్టు పోగొట్టి మినప్సును చేయటమే నాకు తెలుసు. కాదు, నాకు పూర్తి మినపప్పుతోటే చేసుకోవాలి ఉందంటే లక్షణంగా చేసుకోవచ్చు, ప్రాసెస్ సేమే. కొంచెం వస్తువు నల్లగా ముదురు రంగులో వస్తుంది, బలం పొట్టు లేని దానికంటే 2% ఎక్కువ, 100% ఎక్కువ అని చెప్పట్లేదు, కొంత పర్సంటేజ్ ఎక్కువ. కానీ మనకు సులువుగా దొరికే గుళ్ళతోటి చక్కగా చేసుకోవచ్చు. మినపసున్నిలో ప్రధానమైనది మినపప్పుని చక్కగా వేయించటం. నెయ్యి, మంచి ప్రశస్తమైన నెయ్యి కావాలి. ఈ 2 కీ పాయింట్స్ అన్నమాట. చూద్దాం. ఏదైనా ఒక మందపాటిది అంటే మన మూకుడు పెట్టుకోవచ్చు, ఇత్తడి గిన్నెలు ఉంటే అవి పెట్టుకోవచ్చు, ఏవైనా సరే కాస్త మందంగా మాత్రం ఉండాలి. ఎందుకంటే మినపప్పుని నిదానంగా వేయించాలి, లో ఫ్లేమ్ మీద లేదా మీడియం ఫ్లేమ్ మీద. సాధారణంగా ఏం చేస్తారంటే 1 కిలో 2 కిలోలు, అంటే ఇది పల్లెటూళ్ళలో పద్ధతి చెప్తున్నాను, 2-3 కిలోలు కూడా చక్కగా వేయించేసి తిరగట్లో పోసి విసిరేసి మెత్తటి పిండి చేసి పెట్టుకునేవాళ్ళు. ఎప్పుడు కావాలంటే అప్పుడు బెల్లమో పంచదారో కలిపి నెయ్యి పోసుకుని, అంటే మన ఇంటి నెయ్యి కాచంగానే మినప్సుని కలుపుకోవచ్చు అనమాట. అయితే ఈ బెల్లం పంచదారలో కూడా 2 తేడాలు ఉన్నాయండి. బెల్లం పూర్తిగా ఆరోగ్యం, చాలా మంచిది ఒంటికి, నడుముకి బలం అని చెప్తారు. పంచదార రుచిగా ఉంటుంది, దాంట్లో వచ్చే బలవర్ధక సాధనం పెద్దగా ఏమీ లేదు, తీపి ఒకటే, కానీ వస్తువులో తేడా ఉంది. కాబట్టి మనం బెల్లంతో చేసుకుందాము. దీన్ని నిదానంగా వేయించాలి. అయితే ఇందులో ఏంటంటే ఇంకొక పాయింట్, మినువులు ఒట్టిగా వేయించి కనుక మనం లడ్డూలు చుట్టుకుంటే అంత బాగుంటుందండి, నోటికి చుట్టేస్తుంది. మినువులో ఒక జిగురు ఉంటుంది కదా, మనం ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బినప్పుడు తెలుస్తుంది, జిగటగా ఉంటుంది, నోటికి పట్టుకుంటుంది. అందుకని కాసిన బియ్యం కూడా వేసుకోవాలి, అయితే పచ్చి బియ్యం కాదండి. ఇవి వేగుతూ ఉండగా చివరికి కాస్త బియ్యం వేసి అది కూడా వేయించేసుకోవాలి. ఇంత ముదురు వేపు రానివ్వాలి, ఇట్లా రంగు, మంచి రంగు రావాలి అండ్ మాడకూడదు. తర్వాత మోర్ ఓవర్ ఏంటంటే మనం చివరికి బియ్యం వేయాలి. ఒక పెద్ద గ్లాసు మినపప్పు చేస్తున్నాం అనుకుందాం, ఈ మినపగుళ్ళకి అన్ని అంటే 2 స్పూన్ల బియ్యం, 1 కిలోకి 100 గ్రాములు బియ్యం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంత వేగిన తర్వాత వీటిని చల్లారనిచ్చి గ్రైండ్ చేసేసుకోవటము, బెల్లం కలిపి ఉండలు చుట్టుకోవటమే చాలు. చూడండి మంచి వాసన వస్తుంది, మొత్తం మా స్టూడియో అంతా మినపసున్ని వాసనే, పైనుంచి మేడ మీద నుంచి అందరు దిగొచ్చేస్తారు ఈ వాసనకి. చల్లార్చి గ్రైండ్ చేసుకుందాం. మినపప్పుని ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి, బాగా మెత్తటి పిండి ఉంటుంది, లోపల చిన్న గరక ఉంటుంది చాలా కొంచెం. ఇలా గ్రైండ్ చేస్తే ఇది మనకి లడ్డు చేశాక చాలా ఎక్కువ బాగుంటుంది అన్నమాట. దీన్ని బాగా జల్లెడ పట్టి చేయాలంటే పంచదారతో చేసినప్పుడు మెత్తగా మృదువుగా కనపడేలాగా చేయటం కోసం ఎక్కువసార్లు జల్లిస్తారు, అంటే పిండి మెత్తగా ఉండాలని. బెల్లంతో చేసేటప్పుడు ఆ అవసరం ఉండదు, చిన్న బరక ఉంటేనే బాగుంటుంది. అయితే దీనికి ఎట్లా కొలతా, మనకి 1 గ్లాసు మినపప్పు అయితే అంటే ఫుల్గా గ్లాస్ తీస్తే తల కొట్టి 1 గ్లాసు బియ్యం వేసుకోవాలి, అంటే కేజీకి 100 గ్రాములు తక్కువగా కిలో బెల్లం పట్టేస్తుంది. దీన్ని ఈ బెల్లాలన్నీ కూడా ఇదివరకట్లాగా ఇందులో పిండిలో కలిసిపోవటం అది ఉండట్లేదండి, కొంచెం కష్టం. నేనేం చేస్తానంటే ఈజీ మెథడ్,
ముందు మిక్సీలో పిండి పట్టేస్తాం కదా, తర్వాత బెల్లం కలిపి మళ్ళీ ఇంకోసారి మిక్సీలో వేసేస్తాను. పిండి బెల్లము రెండు కలిపి గ్రైండ్ చేసేస్తే ఇలా వస్తుంది. మనం చేత్తో కలిపితే ఇంత బాగా కలవదు. మిక్సీలో వేసేయండి, చాలా ఈజీగా ఉంటుంది. కానీ పప్పులు బెల్లము కలిపి మిక్సీలో వేద్దామని పొరపాటును కూడా అనుకోకూడదు. ఇప్పుడు ఏం చేద్దామంటే చక్కగా కొంచెం నెయ్యి కరగబెట్టి ఇందులో వేసేసి లడ్డూలు ఎలా చుట్టాలో చూద్దాం. దీంట్లో ఉన్న కీ పాయింట్స్ ముందే చెప్పుకున్నాం కదా, మినపప్పుని బాగా వేగనివ్వాలి. రెండోది అంత బాగా అరుగుతుంది, లేకపోతే పచ్చిగా ఉంటే కనుక అరుగుదలకి రాదు, చూడ్డానికి తెల్లగా ఉంటుంది, మంచి ముదురు రంగులో రాదు. బెల్లం కూడా నల్ల బెల్లం, డార్క్గా ఉండే బెల్లం వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది వాళ్ళు రేపు తాటి బెల్లం కూడా వేసుకుంటున్నారు, తాటి బెల్లం కూడా వేసుకోవచ్చు. తాటి బెల్లంలో కొంచెం ఇసుక ఉండేందుకు అవకాశం ఉంది. ఇందులో మనం కరగబెట్టడాలు అవి చెయ్యం కదా, డైరెక్ట్గా కలిపేసేటప్పుడు తాటి బెల్లం వేసుకుంటే ఏదైనా ఇసుక తగిలితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నెయ్యి ఏంటంటే వేడివేడి నెయ్యి పోసుకోవాలన్నమాట. ఈ నెయ్యి పోస్తేనే లడ్డు వస్తుంది, లేకపోతే ఉండరాదు మనకి. ఇప్పుడు కూడా చూడండి, బెల్లము మనం గ్రైండ్ చేయటం వల్ల ఉండ ఈజీగా వచ్చేస్తుంది. సరిపడ నెయ్యి వేస్తే ఇంకా చక్కగా వస్తుంది. ఇది ఒట్టి పిండి, ఇందులో ఏం లేదు, ఇక అలా అంటే వచ్చేస్తుంది. ఇందులో నెయ్యి పడేసరికి గట్టిగా వస్తుంది అన్నమాట. నెయ్యి కొంచెం మరగార్చుకోవాలి. దీనికి ఏంటంటే బజారు నెయ్యి వాడకుండా సొంతంగా చేసుకునే నెయ్యి అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. దానికోసం డాల్డా కానీ నూనె కానీ వేస్తే బాగుండదు. కేవలం నెయ్యి రుచికి ఒకటి, తర్వాత ఆరోగ్యానికి కూడా నెయ్యే మంచిది. ఆయిల్స్ లాంటివి వేయకుండా ఉంటే బాగుంటుంది. వేడివేడి నెయ్యి మనం కొంత మటుకు పోసుకుందాము, తర్వాత మళ్ళీ వేసుకుందాం. చూడండి ఇట్లా బుస 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 అనాలన్నమాట, అంటేనే ఇది బాగా వస్తుంది, మంచి వాసన వస్తుంది కూడా. ఇదేంటంటే మొత్తం అంతట్లోని నెయ్యి వేసి కాకుండా కొంత కొంత మేర వేసుకోవాలి. మళ్ళీ కొంచెం నెయ్యి వెచ్చపెట్టుకుని కలుపుకోవాలి. కాస్త వేడివేడిగానే ఉండలు చుట్టేసేయాలి, చూపిస్తాను. వేడివేడి నెయ్యి పోయటం, ఒకసారి మొత్తానికి కలిపేసి ఉండలు చేసుకోవటమే. ఈ లడ్డూలు చేయటానికి కూడా అంత చాలా ప్రతిభేం అవసరం లేదండి. మొదట్లో కొంచెం కోణంగా వస్తే కాస్త బొబెల్ షేప్లో వస్తాయి, క్రమంగా గుండ్రంగా వస్తాయి, అవి అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ పిండి డ్రైగా ఉంది, మనకి నెయ్యి చాలలేదనిపిస్తే మళ్ళీ కొంచెం నెయ్యి కాస్త వెచ్చబెట్టుకుని వేడివేడి నెయ్యి పోసి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేసింది ఏంటి, ఒక గ్లాసు పెద్ద ఆ మాత్రం గ్లాసు మినపప్పుకి ఇంచుమించుగా 15 లడ్డూలు వచ్చినాయి చూడండి. చూసారు కదా, ఈజీగా అండ్ సింపుల్గా, ఎక్కువ చేయకుండా ఒక గ్లాస్ తోటైనా చేసుకోవచ్చు. ఒక గ్లాస్ మినపప్పుకి 2 స్పూన్ల బియ్యం వేసి చక్కగా బాగా దోరగా కొంచెం కొద్దిపాటి ముదురు రంగు వచ్చేలాగా వేయించటము, గ్రైండ్ చేసేయటము. దానికి సరిపడా బెల్లం అంటే ఓ గ్లాస్ మినపప్పుకి మినువులకి 1/4 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ, గ్లాస్కి కొంచెం తక్కువగా, కాస్త అందాజుగా చూసుకోండి. తీపి ఎక్కువ కావాలనుకుంటే ఫుల్ గ్లాస్ వేసుకోవచ్చు. వేసేయటం, కలిపేసేయటం రెండు, వేడివేడి నెయ్యి పోసి లడ్డూలు చుట్టేస్తే పిల్లలు సాయంకాలం తినడానికి. మనం కూడా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఆఫీసులకు వెళ్ళేటప్పుడు బాక్స్లో పెట్టుకుని పట్టుకెళ్తే మధ్యాహ్నం 2 లడ్డూలు తిని 1 గ్లాస్ మంచినీళ్ళు తాగితే సగం లంచ్ చేసినట్టు అయిపోతుంది. సో ఇది బరువైనది, బలవర్ధకమైనది, చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న మినపసున్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.